హాయ్ హలో, నా పేరు చందుచారే. మీరు చూస్తున్నారు చారి ఇన్స్టిట్యూట్స్. హలో అండి, నేను మీకు ఇవాళ ఆధార్ నంబర్తో లేదా ఆధార్ కార్డుతో కొత్త పాన్ కార్డ్ నంబర్ ఎలా అలాట్మెంట్ చేసుకోవాలో నేను మీకు ఈ క్రింది వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్గా మీరు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో మీ ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ ఉంటేనే ఈ పాన్ కార్డ్ నంబరు మీకు అలాట్మెంట్ అవుతుంది. లేదు అంటే మాన్యువల్గా మీరు ఏ పాన్ కార్డ్ సెంటర్కైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీకు వితిన్ 10 మినిట్స్లో పాన్ నంబర్ కావాలి అంటే మాత్రము మీరు మీ మొబైల్లోనే ఈ లింకును ఉపయోగించి మీరు ఈ విధంగా పాన్ నంబర్ అలాట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూడండి, మీకు ఇక్కడ ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు కూడా ఒకే నంబర్తో అంటే ఒకే డీటెయిల్స్, అంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయో అదే విధంగా డీటెయిల్స్ మీ పాన్ కార్డులో వస్తాయి. సో అండ్ మీకు దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. దీంట్లో ఏంటి అంటే మీరు మీ ఆధార్ కార్డుతో పాన్ నంబర్ అలాట్మెంట్ చేసుకునే కంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ పాన్ కార్డులో సిగ్నేచర్ రాదు. ఫోటో కూడా మీ ఆధార్ కార్డులో ఏ ఫోటో ఉంటే అదే ఫోటో మాత్రమే అప్లోడ్ అవుతుంది. సో మీ ఫాదర్ నేమ్ కూడా అక్కడ కనిపించదండి. సో మీరు మీకు పాన్ కార్డ్ నెంబర్ అలాట్మెంట్ కావాలంటే మీకు నేను ఈ విధంగా చేయిస్తాను, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ థింగ్, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అని. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఒక క్విక్ లింక్స్ అని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇట్లా 13 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో సెకండ్ ఆప్షన్ ఇన్స్టెన్స్ ప్యాన్ త్రూ ఆధార్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి మనకు, గెట్ న్యూ ప్యాన్ అండ్ చెక్ స్టేటస్ డౌన్లోడ్ ప్యాన్ అని కనిపిస్తుంది కదా. సో మనం ఇప్పుడు ఫాస్ట్గా మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే కనుక ఈ పాన్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. సో ఇప్పుడు గెట్ న్యూ ప్యాన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను చూడండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి, ఎంటర్ ఆధార్ నంబర్ అని చెప్పి. సో ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది. ఆ క్యాప్చా కోడ్ కరెక్ట్గా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ అని చెప్పి ఒక టిక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ టిక్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ ఆధార్కి మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కదండి. సో ఆ మొబైల్ నంబర్కి మాత్రమే ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని అక్కడ నెక్స్ట్ ఆప్షన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేయగానే అక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మీకు వ్యాలిడేట్ డీటెయిల్స్ అని చెప్పి చూపెడుతుంది. సో అక్కడ ఆధార్ వ్యాలిడేట్ డీటెయిల్స్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద గెట్ ప్యాన్ అని చెప్పి కనిపిస్తుంది. అక్కడ గెట్ ప్యాన్ అని కనిపించగానే అక్కడ క్లిక్ చేయగానే మీకు పాన్ నెంబర్ అలాట్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ అయిన ఈమెయిల్ ఐడికి మీ పాన్ కార్డ్ అనేది సెండ్ అవుతుంది. సో ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్, మీ రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నంబర్కు మెసేజ్ వస్తుంది పాన్ నెంబర్ అలాట్మెంట్ అయిపోయిందని. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి చూసుకుంటే మీకు అక్కడ పాన్ కార్డ్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకునే మీరు పాన్ కార్డ్ ఎక్కడ అంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు మీ పాన్ కార్డ్ని ఎలా ఎంటర్ చేసుకోవాలో నేను చూపించాను కదా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.